రోబో కరెక్టే కాదు ఒకటి. మరి జీన్స్ ఏవి? Where is the jeans? Jeans నేను రాకుండా ముందు మూవీ. నేను మూవీలో అప్పుడు రాలేదు. ఎప్పుడు? 10th క్లాస్ ఎగ్జామ్. కాదు, జీన్స్ టైంలో. జీన్స్ టైంలో లేరా? అయ్యయ్యో, కాదు ఇప్పుడు క్రికెట్ మీద ఏదైనా అడిగితే నేను క్రికెట్ ఆడలేదు, నాకెలా తెలియదు. ఆ రోజు నేను స్టేడియంలో లేను, నాకు సంబంధం లేదా? నేను ఇంకా నా వాయిస్ వినిపిస్తే మీరు చెప్పండి. చూద్దాం, నేను సెకండ్ క్వశ్చన్ అడిగాక ఎంతమంది మాట్లాడతారు. సర్కార్ అడగబోతున్న రెండో ప్రశ్న, ఇది ఒక ఫుల్ ఫామ్ కి సంబంధించిన క్వశ్చన్. సర్కార్ వారి పాట 20,000 రూపాయలు. 20,000 రూపీస్. 30,000. మారుతి గారు 30,000 ఒకటోసారి. ఇది ఒక టీవీ ఛానల్ పేరు. 40,000. నేను మాట్లాడితే చెప్పండి అసలు. నేను అన్నారు ఇప్పుడే 40,000 రూపాయలు. పూర్ణ గారి పాట ఒకటోసారి. 45,000. Even if I don't know anything, I will. Yes, 45,000. 55. Okay. Come on. You say no. 1, 2, 3. నేను అప్పుడు చెప్తా. Give us cue na. ఇది ఒక న్యూస్ ఛానల్. Okay. And top 5 న్యూస్ ఛానల్స్ లో ఒక ఛానల్. దానికి సంబంధించిన క్వశ్చన్. పాయల్ గారి పాట 55,000. 55,000 ఒకటోసారి. 55,000 రెండోసారి. 60. ఎవరు? నేనే. వాళ్ళిద్దరు ఏమి ఎంజాయ్ చేస్తున్నారో మీ ఇద్దరి ప్లానింగ్ తెలుసుకుని. 60,000 రూపాయలు. పూర్ణ గారి పాట ఒకటోసారి. ఇంకొంచెం క్లూ ఇస్తే. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు ఒక సినిమాలో ఈ ఛానల్లో జాబ్ కోసం చాలా కష్టపడతాం. 70,000. ఎస్కేఎన్ గారి పాట 70,000 ఒకటోసారి. 75. పూర్ణ గారి పాట 75,000 ఒకటోసారి. ఈ క్వశ్చన్ అయితే అందరు చెప్తారు ఆన్సర్. ఎవ్రీబడి కెన్ ఆన్సర్. 75 పూర్ణ గారు రెండోసారి. 75 పూర్ణ గారు మూడోసారి. మూడోసారి లాక్. చూపే బంగారమాయనే అమ్మా. ఇప్పుడు ఫస్ట్ ప్రశ్న అవగానే నో ఐ విల్ నాట్ టాక్ అని మళ్ళీ మీరే పెంచి పాప ఆయన ఆడుతుంటే ఆయన దాటి మరీ పెంచుకుంది. మీరు ఇప్పుడు నేను చెప్పలేదంటే ఏమవుతుంది? నేను సెపరేట్ ప్యారలల్ బిడ్డింగ్ వేరే చేస్తాను. మారుతి గారు, మీ ఉద్దేశంలో పూర్ణ గారు ఈ ప్రశ్న సమాధానం చెప్తారా చెప్పరా? చెప్తుంది. దాని మీద కూడా బిడ్డింగ్ ఉందా? మన సెపరేట్ సైడ్లో వేసుకోవాలి. వాళ్ళు పూర్ణ గారు ఎక్స్ప్రెషన్ బట్టి అర్థమైపోతుంది వాడు చెప్తారని. టైమర్ ఆన్ స్క్రీన్. నేను మాట్లాడుతున్న ఛానల్ ఇస్ బీబీసి. బీబీసి ఫుల్ ఫామ్ ఏంటి? యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. బ్రిటిష్ బ్రాడ్కాస్ట్ కార్పొరేట్. బ్రిటిష్ బ్రాడ్కాస్ట్ కార్పొరేట్. హా, బ్రిటిష్ బ్రాడ్కాస్ట్ కార్పొరేటా కార్పొరేషనా ఒక డౌట్. ఏదో ఒకటి లాక్ చేసుకోండి. బ్రిటిష్ బ్రాడ్కాస్ట్ కార్పొరేషన్. లాక్. పూర్ణ గారు, బ్రిటిష్ బ్రాడ్కాస్ట్ కార్పొరేషన్. Yes, మీరు బ్రిటిష్ బ్రాడ్కాస్ట్ కార్పొరేషన్ బీబీసి కార్పొరేషన్ ఈజ్ రైట్ ఆన్సర్. $75,000 కి మీరు ఈ క్వశ్చన్ పాడారు. సో మీ ఫన్ 88 వాలెట్ లో ఇప్పుడు 75,000 యాడ్ అయ్యి మీ టోటల్ అమౌంట్ 1,75,000. సర్కార్ అడగబోతున్న మూడో ప్రశ్న ఒక ఫేమస్ సెలబ్రిటీ పేరుకు సంబంధించిన ప్రశ్న. సర్కార్ వారి పాట 30,000. ఓకే, 35,000. పాయల్ గారి పాట 50,000. మారుతి గారి పాట 55. పాయల్ గారి పాట ఒకటోసారి 65,000. మారుతి గారి పాట 70,000. పాయల్ గారి పాట 75. మారుతి గారి పాట 80. No, we are not so confident. Come on, go on. అదే అటెండెన్స్ అడిగినట్టు 5-5 పెంచుకుంటూ వెళ్తున్నారు ఇద్దరు. నేను అడగబోయే ప్రశ్న ఒక మ్యూజిక్ డైరెక్టర్ కి సంబంధించినది. ఫేమస్ మ్యూజిక్ డైరెక్టర్. పాన్ ఇండియా. ఇంకొక క్లూ. ఆయన ఆస్కార్ అవార్డ్ విన్నర్ కూడా. ఓకే, ఈ మ్యూజిక్ డైరెక్టర్. 80,000 రూపాయలు. 80,000. పాయల్ గారి పాట ఒకటోసారి. 80,000. 80,000 రెండోసారి. గుణగారు ఏమ్మా పాటమ్మా, వాట్ ఇస్ దిస్ అమ్మా? 80,000 రూపాయలు. పాయల్ గారి పాట మూడోసారి లాక్. టైమర్ ఆన్ స్క్రీన్. నేను మాట్లాడుతున్న మ్యూజిక్ డైరెక్టర్
ఇస్ నన్ అదర్ దాన్ ఏఆర్ రెహమాన్. ఓకే, ఆయన ఒరిజినల్ నేమ్ ఏంటి? వాట్స్ హిస్ ఒరిజినల్ నేమ్? యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. 80,000 కి. ఓ మై గాడ్. అసలు ఫేమస్ పర్సనాలిటీ అన్నగారు. కెన్ ఐ డు సమ్ చీటింగ్? నో 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 నో, యు కాంట్ డు చీటింగ్ బిఫోర్ ద చీటర్. 35 seconds to go. Think. Where is? I've heard it somewhere but then I don't remember. Nen cheppagana arre, I know this, you will tell. Seriously, yeah. I don't want to make it. 20 seconds to go. I try, know. Try something. Edo chepte it can match somewhere. Little, little. Shankar S. No. 5. Sorry, Shankar S. No, no. Edo lock, lock. Time up. ఏఆర్ రెహమాన్ గారి అసలు పేరు ఏఎస్ దిలీప్ కుమార్. ఓ షిట్. బట్ వెల్ ప్లేడ్, గుడ్ ట్రై. అంటే ఆ బిడ్డింగ్ స్టైల్ కూడా చాలా బాగుంది. సో మూడు ప్రశ్నలు పూర్తి చేసుకున్నాం. మూడు ప్రశ్నలు పూర్తయ్యే టైంకి ఈ క్వశ్చన్ 80,000కి మీరు పాడారు కాబట్టి మీ ఫనీ వాలెట్ లోంచి పాయల్ గారు 80,000 తీసేగా యూ హ్యావ్ 1,20,000 ఇన్ యువర్ అకౌంట్. త్రీ క్వశ్చన్స్ అయిపోయి మన రూల్స్ ప్రకారం ఫోర్త్ క్వశ్చన్ అయిపోయే టైంకి నలుగురులో ఎవరు ఫోర్త్ ప్లేస్లో ఉంటారో వాళ్ళు ఫిఫ్త్ క్వశ్చన్ ఆడడానికి లేదు, రైట్? సో సర్కార్ అడగబోతున్న నాలుగో ప్రశ్న ఇది జియోగ్రఫీకి సంబంధించిన ప్రశ్న. జియోగ్రఫీ అంటే ఓకే, గుడ్. ఇది మనం ఫిఫ్త్ క్లాస్ లో చదువుకున్న క్వశ్చన్. ఫిఫ్త్ క్లాస్. ఫిఫ్త్ క్లాస్ అయిపోయి ఎంత రోజు అయింది? 30 ఇయర్స్. 30 ఇయర్స్ అవ్వట్లేదు. ఫిఫ్త్ క్లాస్ ఎన్ని ఏళ్ళైంది? ఇట్ వుడ్ హావ్ బీన్ మోర్ దెన్ 20 ఇయర్స్. నో, నియర్ బై ఓన్లీ. నో, సర్కార్ వారి పాట 40,000 రూపాయలు, 40,000 రూపీస్ జియోగ్రఫీకి సంబంధించింది, ఫిఫ్త్ క్లాస్ కి సంబంధించినది. సర్కార్ వారి పాట 40,000 రూపాయలు, 40,000 50,000 50,000 రూపాయలు మారుతి గారి పాట. ఈ క్వశ్చన్కి ఆన్సర్ ఏదైతే ఉందో, ఒక కార్ కంపెనీ ఒక ఫోర్ వీలర్ని లాంచ్ చేసింది ఈ పేరు మీద. 50,000 రూపాయలు మారుతి గారి పాట ఒకటోసారి. ఒక కార్ కంపెనీ మోడల్ నేమా? ఫేమస్ ఓల్డ్ కార్ ఆర్ న్యూ కార్ ఆర్ లైక్ సమ్వన్ ఇన్. మారుతి గారి పాట 50,000 రూపాయలు రెండోసారి. అయ్యో గాడ్. ఈ ఆన్సర్కి ఆల్మోస్ట్ దగ్గరగా, వినడానికి పలకడానికి ఆల్మోస్ట్ దగ్గరగా ఒక మార్వెల్ సూపర్ హీరో పేరు కూడా ఉంది. పాట కనుక పెరిగితే, అమౌంట్ కనుక పెంచితే ఆ కార్ కంపెనీ నేమ్ కూడా చెప్పేస్తా. మారుతి గారు నోస్ ద ఆన్సర్. ఐఎమ్ షూర్. ఐ కెన్ బెట్ ఆన్ దట్. No, you will know. Very easy question that is. Sir, మళ్ళీ గేమ్ మొదలు పెట్టారు. ఇప్పటి వరకు అమౌంట్ పెంచారు, ఇప్పుడు మోటివేషన్ ఇస్తున్నారు. 55,000, you take it. I'm telling. Give me the clue. Then raise it up. It's still at 50 for him. You need a clue, you both, anybody? You will get 55 or 60,000. I won't bid. ఈ 50,000 తో మారుతి గారు రాంగ్ ఆన్సర్ చెప్పినా, he'll be at 1,50,000. Okay, 55. Happy now? Everyone is happy. Smile, smile. Okay, go on. Payal garu, 55,000. Yeah? Okay. A car company name entante Mahindra. Mana geography ki sambandhinchinadi, 5th class lo compulsory chadukunnadi, and aa peru is equal to Mahindra company lo oka car peru. Okay? అలాంటి సౌండింగ్ సిమిలర్ గా ఉండే ఒక మార్వెల్ హీరో పేరు. పాయల్ గారి పాట 55,000 ఒకటోసారి. పాయల్ గారి పాట 55,000 రెండోసారి. నలుగురులో ఎవరు స్మార్ట్ డెసిషన్ తీసుకున్నా నలుగురులో ముగ్గురు ఉంటారు, ఒకళ్ళు అవుట్ అవుతారు. ఇఫ్ పాయల్ ఇస్ రైట్, షీల్ స్టే ఇన్ ద గేమ్. 55,000 పాయల్ గారి పాట మూడోసారి లాక్. టైమర్ ఆన్ స్క్రీన్. మై క్వశ్చన్, ఇండియాలో ఉన్న అతి పెద్ద ఎడారి ఏంటి? బిగ్గెస్ట్ డెజర్ట్ ఇన్ ఇండియా. థార్ డెజర్ట్. లాక్. కన్ఫర్మ్ లాక్. హా, థార్ డెజర్ట్. లాక్. 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 ఓకే, లాక్. పాయల్ గారు
Thar Desert. Thar Desert. It's like, it's resembling, it's sounding like Thor. So something like that. Your guess is right answer. Thank you so much, Maruti Garu. Thank you for pushing me.